హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయాంశ్చకే తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేము ఎవరైతే ల్యాప్టాప్ యూజ్ చేయకుండా 15 డేస్, 10 డేస్ అండ్ 20 డేస్, 1 మంత్, 2 మంత్ ఇలా పెట్టేస్తారో, పెట్టేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేస్తామని చెప్పి మనం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత మనం అక్కడ చూసుకున్నట్టయితే స్క్రీన్ ఇక్కడ కదిలిపోతూ ఉంటుంది. అంటే స్క్రీన్ ఇక్కడ షేక్ అయితే ఇలా షేక్ అయితే టెక్స్ట్ పైన క్లిక్ చేసి మళ్ళీ వేరే ఆప్షన్కి వెళ్ళిన సరే క్లిక్ అవ్వకుండా బ్లింక్ అవుతున్నట్టు, బ్లింకింగ్ ఎవరికైతే ల్యాప్టాప్ బ్లింకింగ్ ల్యాప్టాప్ షేకింగ్ ఆ ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా వీడియో చూడండి. మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము మన యొక్క బ్లింకింగ్ కానీ షేకింగ్ కానీ టెక్స్ట్ రాకపోవడం కానీ క్లిక్ చేసాం కానీ క్లిక్ కాకపోవడం కానీ ఈ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా 100% సొల్యూషన్ మీకు అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. సింపుల్గా లేదు, మీ యొక్క విండో ఉంటుంది కదా, విండోతో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ చూడండి, సెట్టింగ్లోకి మీకు దగ్గరికి చూపిస్తాను. ఈ యొక్క సెట్టింగ్ కనిపిస్తుందా, సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి రికవరీ అని చెప్పి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రికవరీ పైన క్లిక్ చేయండి. రికవరీ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే కింద ఇక్కడ రీస్టార్ట్ నౌ ఉంటుంది, రీస్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రీస్టార్ట్ నౌ పైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ల్యాప్టాప్ అయితే రీస్టార్ట్ అవుతుంది, మీకు చూపిస్తాను. ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఈ యొక్క బ్లింకింగ్ కానీ ఈ యొక్క షేకింగ్ ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా అదేదైనా సరే టెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొంచెం అంత బ్లింక్ అవ్వకుండా కనిపించుకుంటా మన బంద్ అయిపోతుంది అన్నమాట. ఈ యొక్క ప్రాబ్లము నాకు కూడా ఉండే కాబట్టి నేను సాల్వ్ చేసుకున్నాను. సేమ్ టు సేమ్ ఇప్పుడు నేను చేసినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క షేకింగ్ బ్లింకింగ్ ఈ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మాకు ఇలా వస్తాయని చెప్పేసి ట్రిపుల్ షార్ట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ అని వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎగ్జిట్ కంటిన్యూ పైన. అండ్ చూసిన తర్వాత చూద్దాం మనం ఇక్కడ. సో ఓపెన్ అయింది. అండ్ నేను ఒక నా సీక్రెట్ కోడ్ ఇచ్చేస్తాను, సేఫ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డ్రైవర్ అయితే రిప్రెస్ అవుతుంది, 100 వరకు అయితే రిప్రెస్ అవుతుంది. క్లిక్ చేద్దాం. మీకు బ్లింక్ అవ్వకుండా స్క్రీన్ షేకింగ్ కానీ ఆ ప్రాబ్లం అయితే అసలు 100% అయితే ఉండదు, మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఎవరికైతే ఈ వీడియో చూసేసి మీరు మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఫాలో అవుతుంది ఉండండి. శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.